హాయ్ గైస్, మహేష్ షో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో అర్హుడైన ప్రతి నిరుద్యోగి కూడా ముఖ్యమంత్రి వినస్తం పేరిట నిరుద్యోగ వృత్తిని ఇస్తున్న విషయం తెలిసింది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఈ యొక్క వెబ్సైట్ తాలూకు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ యొక్క లింక్ని క్లిక్ చేస్తే ఈ యొక్క పేజ్కి వచ్చేస్తారు. ఆల్రెడీ 2 వీడియోస్ అనేవి వీటి మీద నేను చేశాను, బట్ ఏంటంటే అప్పుడు అర్హతల గురించి మాత్రమే చెప్పాను. సో ఇప్పుడు మీరు వీడియో చివరకు చూసినట్లయితే ఏ విధంగా మనకు అర్హత ఉందో అనేది తెలుస్తుంది, ఏ విధంగా అప్లై చేయాలనేది చెప్తాను. సో వీడియోని చివరకు చూసి తప్పకుండా ప్రతి ఫ్రెండ్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా? సో వెబ్సైట్ అనేది ఈ విధంగా మనకు ఉంటుంది. తెలుగు మరియు ఇంగ్లీష్లో కూడా ఈ యొక్క వెబ్సైట్ అనేది మనకు అందుబాటులో ఉంది. సో మీకు అండర్స్టాండ్ అవ్వకపోయినట్లయితే తెలుగులో కూడా మీరు మార్చుకోవచ్చు. మీ యొక్క రైట్ వైపు పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి, తెలుగు ఇంగ్లీష్ ఉంది కదా. సో దాన్ని మనం క్లిక్ చేసుకున్నట్లయితే తెలుగులోకి మారిపోతుంది. సో వద్దు అనుకుంటే మరలా మీరు ఇంగ్లీష్లో కూడా మార్చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? బ్యాక్గ్రౌండ్ మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారి ఫొటోస్ అయితే మనకు స్క్రోలింగ్ అయితే అవుతుంటాయి, ఓకేనా ఫ్రెండ్స్? మారుతూ ఉంటాయి అన్నమాట. అండ్ తర్వాత మనం ఇక్కడ కిందకి స్కూల్ చేసినట్లయితే ఇప్పటివరకు 14,000 మంది అప్లై చేసుకున్నట్లుగా 2,230 మంది మనకు వెరిఫై అయినట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఓకే? సో ఇప్పటివరకు కేవలం 14,000 అప్లై చేసుకున్నారంట. సో ఇప్పటివరకు కూడా చాలామందికి అయితే ఇంకా ఇది తెలియలేదు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యలేదనేది, ఓకే? సో ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూడవచ్చు. తెలుగు మరియు ఇంగ్లీష్లో కూడా ఒకసారి ఖచ్చితంగా మీరు చదువుకోండి, అప్పుడే మీకు ఎలిజిబుల్ ఉందా లేదా అనేది అవగాహన వస్తుంది. సో తర్వాత మనకు టాప్లో మనం చూసినట్లయితే అప్లై నవ్వాను ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేద్దాం. అప్పుడు మీకు ఏ విధంగా ఉంటుందని చెప్తాను. సో ఇక్కడ మీరు ఏంటంటే ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది, ఓకే? ఇక్కడ మీరు ఎంటర్ ఆధార్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ ఉంది కదా, అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఓకే? మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఆధార్ నెంబర్కి ఎంత కనెక్ట్ అయిందో లేదో తెలుసుకోవడానికి అక్కడ క్లిక్ హియర్ని టచ్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది అక్కడ ఆధార్ నెంబర్ అనేది అటాచ్ అయిందో లేదో తెలుస్తుంది అనమాట. బట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం అది ఒక్కనే చేయట్లేదు, మేబీ మరలా ఒక్కనే చేయొచ్చు. సో ఇక్కడ మీరు పరిశీలన చేసినట్లయితే ఎంటర్ ఆధార్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ ఉంది కదా, అక్కడ నా యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను, ఓకేనా? సో కింద మనకు ఐ హియర్బై ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని దాన్ని మనం క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సెండ్ ఓటీపీని క్లిక్ చేసినట్లయితే మన యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఏదైతే ఆధార్కి ఆ మొబైల్ నెంబర్ అనేది అటాచ్ అయ్యిందో ఆ యొక్క నెంబర్కి ఈ యొక్క ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. సో అందువల్ల మీరు కనుక ఆధార్ చేసుకునేటప్పుడు మొబైల్ నెంబర్ కనుక ఇవ్వకపోయినట్లయితే ఖచ్చితంగా మీరు మీ దగ్గరలోని ఆధార్ సెంటర్కి వెళ్ళి కానీ మీ సేవ సెంటర్కి కానీ వెళ్ళి మీరు మొబైల్ నెంబర్ అటాచ్ చేసుకోండి. అప్పుడు ఓటీపీ వచ్చింది కదా, ఆ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేద్దాం. మనకు 60 సెకండ్స్ అనేది ఈ యొక్క ఓటీపీని ఎంటర్ చేయడానికి సమయం అనేది ఇస్తాడు. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ అనేది క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు మీకు నా యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో వెంటనే మీకు వెరిఫై ఓటీపీ అనేది క్లిక్ చేయడం అయితే జరుగుతుంది, ఓకే? అలా క్లిక్ చేసిన తర్వాత మన యొక్క డేటా అనేది మన యొక్క ఫోటోతో పాటు మొత్తం ఆధార్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు అయితే హైడ్ చేస్తున్నాను, ఎందుకంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇక్కడ నేమ్స్ కానీ అవన్నీ కూడా హైడ్ చేస్తున్నాను. బట్ కావాలంటే మీరు బ్లర్గా ఏదైతే ఉందో మీరు చూడవచ్చు, మొత్తం డేటా అనేది వచ్చేస్తుంది. మన కాంటాక్ట్ డీటెయిల్స్, మన యొక్క ప్లేసెస్ అవన్నీ కూడా ఆధార్లో ఉన్న డేటా మొత్తం వచ్చేస్తుంది. కింద మనకు అప్లై ఆర్ కంటిన్యూ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. రెడ్ కలర్లో మీకు చూపిస్తున్నాను చూడండి, ఓకే? సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తంగా మనకు చెక్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇందాక మనకు రాలేదు, అప్లై ఆర్ కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనే దాని మీద మనకు టిక్ మార్క్స్ అనేది ఉంటుంది, ఓకే? సో రైట్ మార్క్ ఉంటే మనకు వాటికి ఎలిజిబుల్ ఉన్నట్టు, ఇంటూ మార్క్ ఉంటే అంటే రెడ్ కలర్ ఉంది కదా, సో అది ఉంటే మనకు ఆ యొక్క వాటికి ఎలిజిబుల్ లేనట్టు. మొత్తంగా 13 ఆప్షన్స్ అనుకుంటాను. ఆ యొక్క వాటిలో అన్ని కూడా గ్రీన్ టిక్ మార్క్లో ఏవైతే ఉంటే వాటికి మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉంటాము, అంటే మనకు నిరుద్యోగ బ్రతికి అనేది ఎలిజిబుల్ ఉంటాము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు డిగ్రీ అవ్వలేదని, పీజీ అవ్వలేదని, డిప్లొమా హోల్డర్ కాదని చెప్పి అంటుంది, నాకు వైట్ కార్డు కూడా లేదని చెప్పి మనకు చూపించడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా చూపించడం వల్ల నాకైతే ఈ యొక్క నిరుద్యోగ బ్రతికి అప్లై చేసుకోవడానికి అర్హత అనేది లేదు. యాక్చువల్గా ఏంటంటే నాకు ఆల్రెడీ డిగ్రీ అనేది అయిపోయింది, బట్ వైట్ రేషన్ కార్డు అయితే లేదు, ఓకే? సో వీటిలో ఏ ఒక్కటి కూడా మనకు ఇంకా కరెక్ట్గా లేకుంటే టిక్ మార్క్ అంటే గ్రీన్ టిక్ మార్క్ కనుక లేకున్నట్లయితే మనకు అర్హత అనేది ఉండదు, ఓకే? సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఓకేనా? సో తర్వాత మనకి ఏంటంటే చెక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఉంది కదా, ఇందులో మనకి ఏంటంటే మన యొక్క నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క డిగ్రీ తాలూకు రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ లేదంటే హాల్ టికెట్ నెంబర్ కానీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నాకు ఇక్కడ వరకు మాత్రం అర్హత అనేది లేదు కాబట్టి మీకు ఒకవేళ కనుక మీకు ఎలిజిబుల్ ఉంటే ఇక్కడ మీరు చూడొచ్చు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది, ఓకే? ఇక్కడ మనకు బీటెక్ తాలూకు ఒక డెమో అనేది ఇచ్చారు వాళ్ళు, బీటెక్ సర్టిఫికేట్ తాలూకు డెమో ఇచ్చారు. అక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కానీ లేదంటే హాల్ టికెట్ నెంబర్ కానీ మీ యొక్క సర్టిఫికేట్ మీద ఉండడం అయితే మీరు గమనించుకోవచ్చు. ఆ యొక్క నెంబర్ని మీరు అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది, ఓకేనా? సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎంటర్ రిజిస్ట్రేషన్ హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా, సో దాన్ని ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది వస్తుంది. సో నా యొక్క హాల్ టికెట్ నెంబర్ నేను ఎంటర్ చేయలేదు కాబట్టి నాకు ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ దగ్గర మనకు ఒక చిన్న బాక్స్ అనేది వస్తుంది అప్లోడ్ చేయడానికి ఫోటో అనేది.
ఆ యొక్క ఫోటో దగ్గర మనకి ఏంటంటే మన యొక్క మార్క్ లిస్ట్ అనేది అప్లోడ్ చేయాలి. అప్పుడు మనకు ఆ అగ్రీ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అండ్ క్లోజ్ అని చెప్పి క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా చేసినట్లయితే సక్సెస్, థ్యాంక్ యూ అని చెప్పి ఈ విధంగా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో నెంబర్ని ఎంటర్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకు అప్లోడ్ చేయడానికి ఇమేజ్ అనేది రాలేదు. ఓకే, మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఏ విధంగా స్వీకరిస్తారనే దానిపై పూర్తి వివరణ అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, సో బ్లర్నెస్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకు కొంచెం ఇంపార్టెంట్ డేటా అనేది ఉండడం జరిగింది కాబట్టి ఆ తర్వాత మనం షేర్ చేసుకోకూడదు. సో అందుకని అది మనకు బ్లర్ అనేది చేశాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది సబ్మిషన్ చేసేటప్పుడు చాలామంది కూడా డౌట్స్ అనేవి రావడం జరుగుతుంది, వాటి మీకు ఇప్పుడు క్లియర్ చేస్తాను. సో ఖచ్చితంగా మీకు ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అవ్వాలని చెప్పి అడిగారు. సో ఖచ్చితంగా మనకు లింక్ అప్ అయ్యి ఉండాలి. సో ఒకవేళ కనుక లింక్ అప్ అవ్వకుంటే ఖచ్చితంగా మీరు వెంటనే మీ సేవా కేంద్రం కానీ లేదంటే ఆధార్ సెంటర్ కానీ వెళ్ళి ఆ యొక్క మొబైల్ నెంబర్ అనేది రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి, ఒక లింక్ అప్ అనేది చేసుకోండి. అండ్ అంతేకాకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కూడా మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది లింక్ అప్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ మీకు ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్, నెక్స్ట్ మనకు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్, ఈ విధంగా మనకు లింక్ అప్ అయ్యి ఉండాలి. లేదంటే మనకు నిరుద్యోగ వృత్తి అనేది రాదు. అండ్ తర్వాత ఏంటంటే డీఈడీ చేసిన వారికి ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకోవడానికి అర్హత ఉందని చెప్పి అడిగారు. సో నాతో పాటుగా చాలామందికి కూడా నా ఫ్రెండ్స్కి అప్లై చేశాను. సో డీఈడీ చేసిన వారికి అయితే ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. ఓకే, సో ఒకవేళ కనుక మీకు అయినట్లేదు కింద చెప్పండి. బట్ నేను మాత్రం అప్పటివరకు కూడా అప్లై చేయడానికి జరిగింది, ఒక 23 మెంబర్స్ వరకు అప్లై చేశాను, బట్ ఎవరికి కూడా యాక్సెప్ట్ అనేది చేయలేదు. అండ్ అంతేకాకుండా ఈ యొక్క వీటికి మనకు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి అడిగారు. సో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఈ యొక్క డిఏడ్ ఎవరైతే నా ఫ్రెండ్స్ ఉన్నారో వారందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, బట్ వారికి మాత్రం ఇక్కడ ఎలిజిబుల్ అనేది లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నాకు డిగ్రీ కూడా అయిపోయినప్పటికీ కూడాను ఈ యొక్క టిక్ మార్క్స్ ఉంటాయి కదా, మనకు 12 టిక్ మార్క్స్ 12 13 టిక్ మార్క్స్ అని చూపించాను కదా, కొన్ని గ్రీన్ కలర్లో వచ్చాయి, కొన్ని ఇంటూ మార్క్స్లో వచ్చాయి. సో అక్కడ మనకు పీజీ డిగ్రీ అండ్ అంతేకాకుండా డిప్లొమా ఉంది కదా. సో మనకు డిగ్రీ అయింది కానీ అక్కడ ఎందుకు టిక్ మార్క్ అనేది చూపించలేదు అర్థం కాలేదు. అక్కడ ఏంటంటే మనకు ఈ యొక్క మనకు ఏంటంటే మనకు డిగ్రీ వాళ్ళు చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, 22 నుంచి 35 ఇయర్స్ వరకు ఉండాలి. మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత 1 or 2 ఇయర్స్ పాటు వెయిటింగ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి అన్నారు. మేబీ అందువల్ల నాకు అలా ఇంటూ మాకు అనేది చూపించిందేమో. బట్ ఏంటంటే కొంతమందికి మా బ్రదర్స్ అయితే ఉన్నారు, వాళ్ళు స్కాలర్షిప్తో చదవలేదు. ఓకే, స్కాలర్షిప్తో చదవకపోయినా సరే వాళ్ళకి స్కాలర్షిప్ అనేది తీసుకున్నట్లుగా వచ్చిందనమాట. సో అందువల్ల అతనికి రిజెక్ట్ అయిపోయింది. అండ్ అంతేకాకుండా కొంతమందికి డిగ్రీ అయిపోయి సో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయిపోయి మనకు 4 to 5 ఇయర్స్ ఉన్నప్పటికీ కూడాను వారికి ఇంటూ మార్క్ అనేది రావడం జరిగింది. కొంతమందికి వైట్ రేషన్ కార్డు ఉన్నప్పటికీ కూడాను వారికి లేనట్టుగా చూపించింది. అండ్ అంతేకాకుండా ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ లేకపోయినప్పటికీ కూడాను ఉన్నట్లుగా చూపించి రిజిస్ట్రేషన్ అనేది స్వీకరించలేదు. సో ఇలా చాలామంది కూడా డౌట్స్ గురించి మనకు చెప్పడం అయితే జరిగింది. అండ్ అంతేకాకుండా ఇవన్నీ కూడా మనకు ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. సో కొన్ని లేని వాటికి కూడా వాళ్ళేమో టిక్ మార్క్స్ అనేవి పెట్టడం, సో అలా చేయడం వల్ల మనకి ఏంటంటే మనకు ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది స్వీకరించట్లేదు. అక్కడైతే మనకు 13 పాయింట్స్ ఉంటాయి అనుకుంటాను. సో వాటన్నిటికీ కూడా గ్రీన్ టిక్ మార్క్ అనేది పడాలి. అలా పడినప్పుడు మాత్రమే మన యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మన యొక్క ఏంటంటే డాక్యుమెంట్స్ని మనం సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, కొంతమందికి ఏంటంటే డాక్యుమెంట్ అనేది స్వీకరించడం లేదంట. సో ఈ విధంగా కూడా మిస్టేక్ అనేది వస్తుంది. సో వెబ్సైట్లో కొన్ని బాక్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఓకే, సో అఫీషియల్గా గవర్నమెంట్ అనేది మనకు దీన్ని లాంచ్ లేదు కాబట్టి మనకి ఏం అప్డేట్స్ వస్తాయేమో. బట్ ఏంటంటే గవర్నమెంట్ మనకు దీన్ని మాత్రం క్రియేట్ చేసింది, బట్ ఏంటంటే గవర్నమెంట్ ఇంకా మనకు అఫీషియల్గా లాంచ్ అనేది చేయలేదు. మేము అప్డేట్స్లో వచ్చినప్పుడు మారుతాయేమో. సో ఇది మనకు ఫేక్ వెబ్సైట్ అని చెప్పి చాలామంది అన్నది జరుగుతుంది. ఈ ఫేక్ వెబ్సైట్ అయితే కాదు. ఓకేనా, సో ఫేక్ వెబ్సైట్ అయితే కాదు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఇంకా టెస్టింగ్ చేస్తున్నారు ఏంటో మరి తెలియదు. బట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పి ఆల్రెడీ చెప్పారు, ట్విట్టర్లో కూడా దీని గురించి చెప్పడం అయితే జరిగింది. బట్ గవర్నమెంట్ ఇంకా అఫీషియల్గా దీన్ని అయితే లాంచ్ అనేది చేయలేదు, వాళ్ళు మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఒకనే ఈ విధంగా మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అడిగారు. సో మ్యారేజ్ అయిపోయినా సరే ఖచ్చితంగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు, కానీ మీ ఫ్యామిలీలో ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ ఉంటే కనుక మీకు అనేది ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే, సో ఒకసారి ట్రై చేయండి, పెద్దగా మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు లింక్ ఇచ్చాను కదా, ఈ యొక్క లింక్లో మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కదా, ఆ యొక్క ఓటీపీని ఇక్కడ మనకు ఎంటర్ చేసినట్లయితే సరిపోతుంది అన్నమాట. సో ఆ విధంగా మనకు దరఖాస్తు అన్ని కూడా స్వీకరించడం అయితే జరుగుతుంది, ఫుల్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఎలిజిబుల్ ఉంటే మీ యొక్క
ఏంటంటే మనకు ఈ యొక్క మార్క్ లిస్ట్ ఉంది కదా, సో ఆ యొక్క మార్క్ లిస్ట్ను అప్లోడ్ చేసి సబ్మిట్ అనేది చేస్తే సరిపోతుంది. ఇంకంతకన్నా పెద్దగా ఏమి చేయక్కర్లేదు. ఓకేనా, ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా చాలా మంది కేవలం డిగ్రీ చదివిన వాళ్ళకే ఎలిజిబులా, బీటెక్ చదివిన వారికి ఎలిజిబుల్ లేదా అని అడిగారు. సో బీటెక్ చదివిన వారు కూడా ఎలిజిబుల్ అనేది ఉంది, మీరు డిగ్రీ ఓపెన్లో చేసిన వారికి కూడా ఎలిజిబుల్ అనేది ఉంది. అయితే ఏంటంటే మనకు ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేసిన 1 or 2 years అనేది మనకు ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడే ఇదే లాస్ట్ ఇదే ఇయర్లో మనకు కంప్లీట్ చేసి అప్లై చేసుకుంటే మాత్రం వాళ్ళకి ఎలిజిబుల్ అనేది లేదు. సో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మనకు వీళ్ళు టిక్ మార్క్ అనేది చేస్తారేమో అనిపిస్తుంది. సో అందువల్ల తప్పకుండా మీరు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఓకే, సో ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో కూడా మనకు ఆధార్ నెంబర్ అనేది స్వీకరిస్తారు. సో ఆ విధంగా మనకి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఒక చిన్న స్లిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో మనకి ఏంటంటే వీళ్ళు వెరిఫై అయినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి, తప్పకుండా వాటికి అయితే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చిందని నేను అయితే ఆశిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.